దివ్యా, వెనకాల కొంచెం స్మోక్ ఎక్కువ ఏంటి, తగ్గించాలి చెప్పు. దివ్యా ఏమైంది, కలుగున్నావు ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, బ్లాక్ సారీ నిన్న అలాక్ వాళ్ళు దివ్య వాళ్ళ ఫార్మేషన్ కట్టుకోలేదు. దివ్య చూడోసారి, దివ్య వాళ్ళని వన్ బై వన్ రమ్మని చెప్పు. యు రిలాక్స్, ఐల్ గో అండ్ టెల్ దెం. యు కూల్ డౌన్ చెప్పు. వెనకాల బ్యాక్ డ్రాప్ కొంచెం. దివ్యా హరీష్ రావు సారీ. నన్న ఇంటి దగ్గర డ్రాప్ చేయకర్లేదు. ఇంటికి వచ్చామంటే అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చుంటాం, లేట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్కి యాడ్ ఫినిష్ చేయాలి. మార్నింగ్ నేను డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తాను. నువ్వు కొంచెం ముందుగా వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకో. డ్రైవర్ ఎస్ మేడం. కార్ అప్ నేను కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి. రేపు కలుద్దాం. బాయ్. స్టాప్ గాసిపింగ్ అండ్ గెట్ టు వర్క్. ఎస్ మ్యామ్. Not looking good. Wait. Should like this. Yeah. Hey, sir, ikra. Take chadam. Ready, ready. Lighting okay? Girls, come on. You already chusano. Propeller on gaya. Fast. Expression kavala ko. Expression, please. Expression chesam kada. Out. Out. Okay, sir. Pada pada, padi pada. Come on, girls. Ready, ready. Ready. Girls, be serious. Enduku tension padutunna? Sayanthangala ad finish cheyali divya. Time ledu. Vilima time tentunaru. Nu cool aithene quality baagustundi. Okay? Come on. Ready, ready. Crane up! Up! Everybody, get ready, get ready! Congrats sir. Thank you. You done very well sir. Thank you very much. Congrats sir. Thank you. Well done sir. Thank you. Ad chala baga vachindi sir. Mem andaru happy ga feel avutunnam sir. Chala happy ga undi Divya. Ad time finish ayindi. Ammunu chusi 2 roju ayindi. Repu elago shooting ledu ga. Ivalla repu ammutonu time spend cheyochu. Evaindi Divya? Divya evaindi? Divya. Divya. Evaindi Divya? Amma. Amma. Amma ke evaindi? అమ్మకేమైంది దివ్యా? మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మా టిఫిన్ హాట్ బాక్స్లో పెట్టాను, కాఫీ ఫ్లాస్క్లో పోసాను. ఈరోజు శ్రీను ఫస్ట్ డే యాడ్ షూట్ చేయబోతున్నాడు. అమ్మా అమ్మా అవుతుంది.
ఇంకెప్పుడు చూడలేదు శ్రీను. దివ్య ఊరుకో, ఊరుకో దివ్య, దివ్య ఊరుకో దివ్య. ఆడపిల్లవైనా రాత్రికి రాత్రే తల్లికి చేయించవలసిన కర్మకాండాలన్నీ సాంప్రదాయబద్ధంగా చేయించావమ్మా. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మగారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది. బయలుదేరతానమ్మా. వెళ్దామా శ్రీను. తప్పు చేసావు దివ్య, అమ్మ చనిపోయిన విషయం 2 రోజులు దాచి చాలా పేరు తప్పు చేసావు. ఇంత జరిగిన షూటింగ్లో హ్యాపీగా తిరిగావే, అసలు నీకు ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దివ్య? కనీసం నాకు కూడా చెప్పుకుని ఎందుకు దాచావురా? ఎందుకులా దాచావు? నువ్వు జీవితంలో గెలవాలని, చనిపోయిన అమ్మాయి ఎలాగో తిరిగి రాదు, ఆ విషయం నీకు చెప్పి షూటింగ్ ఆపి నీ భవిష్యత్తు నాశం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. దివ్య జీవితం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. నా అని చెప్పడానికి బంధువులు కూడా ఎవరూ లేరు. ఒంటరిగా ఈ ప్రపంచంలో తను ఎలా బ్రతుకుతుందా అని బాధపడ్డాను. మేము చీకట్లో ఉన్నప్పుడు మా జీవితంలో వెలుగు నింపిన దివ్య జీవితం చీకటిగా మిగిలిపోకూడదు అనుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కలిసి తనకి నీడనివ్వాలనుకున్నాం, కానీ దివ్య తీసుకున్న నిర్ణయం అమ్మ లేని ఆ ఇంట్లో ఉండలేకపోయాను శ్రీను. అమ్మ లేనంత మాత్రానా నువ్వు అనాథ అయిపోయి అనుకున్నావా? నీకు లేనా? నేను ఇంకేం కానా? నేను అనాథని అనే ఫీలింగ్ తో ఇక్కడికి రాలేదు. మేము అనాథలం అనే ఫీలింగ్ వీళ్ళలో పోగొట్టాలని వచ్చాను. అయినా నా కష్ట సుఖాలు పాల్పంచుకునే నీలాంటి స్నేహితుడు ఉండగా నేను ఎలా అనాథన అవుతాను చెప్పు. నువ్వు పరిచయం కాకముందు నా జీవితంలో ఏదో తెలియని లోటు ఉండేది. నీ పరిచయం దాన్ని పోగొట్టింది. ప్రేమ నా చేత కన్నీరు పెట్టిస్తే నీ స్నేహం ఆ కన్నీటిని తుడిచింది. ఇప్పుడు నా దృష్టిలో ప్రేమ కంటే స్నేహం ఎంతో విలువైనది శ్రీను. నిన్ను నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ వదులుకోలేను. జీవితాంతం మన స్నేహం ఇలాగే ఉండాలి, సరేనా? నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఆ దివ్యను ఒకసారి చూడాలని ఉందరా. పెళ్ళికి వస్తావు కదా, అప్పుడు పరిచయం చేస్తాను. పద, లద్దిగింటికి వెళ్దాం. వద్దురా, తను నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూస్తే గతం గుర్తొచ్చి అనవసరంగా బాధపడుతుంది. రై, నేను లతికి ఆఖరిసారి చూసినప్పుడు తన కళ్ళలో తిరిగిన నీళ్లు నాకు ఇంకా గుర్తున్నాయి. తను నాకు దూరమైన తర్వాత తలుచుకున్నప్పుడల్లా తన కన్నిటి ముఖం గుర్తొచ్చేది. ఇప్పుడు సంతోషంగా ఉన్న తనని చూస్తే పాత బాధలన్నీ మర్చిపోవచ్చు, నేను కొత్త జీవితం మొదలుపెట్టచ్చు. అది కాదు, నేనేం చెప్పొద్దురా. నువ్వు వచ్చినా రాపోయినా వెళ్తున్నాను అంతే. లతికా, లతికా ఉంటా. మాధవన్, మాధవన్ ఆరా. లతికే కానను. వరు
నేను నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ జరిగే పడవల పందెంలో లతిక భర్త మాధవన్ చనిపోయాడురా. కూతురు జీవితం తనే నాశనం చేశానన్న బెంగతో లతిక తండ్రి కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయాడురా. అందరినీ పోగొట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోయింది. నీతో ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందరా, అందుకే నేను నీకు చెప్పలేదురా. నమ్మలేకపోతున్నాను. లతికి నీ ఇలా చూడాల్సి వస్తున్నానని ఎప్పుడు అనుకోలేదురా, ఎప్పుడు అనుకోలేదు. ఊరుకోరా, రే లతికొచ్చిందిరా. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసినందుకు, అదే నీ పెళ్లి శుభలేఖతో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను ఎలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు నీతో బాధ ఎలా భరిస్తున్నావు రతిక? బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతీక్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికే ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్ళే లేవు. నా సంగతి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. ఎలా ఉండగలుగుతాను? నీకేం మాట్లాడుతా సీను, నీకోసం ముక్కు పొడిగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పనులు తప్ప ఇవేవి గుర్తుండవు. నీకిప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు సీను, జాలి. నాకు కావాల్సింది నీ జాలి కాదు, నీ సంతోషం. నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మాట వినలేదు. ఇష్టం లేని పెళ్లి చేయొద్దు నానా అని బతిమాలాను, ఆయన నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విని సీను, కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నీ కాబోయే భార్య అనుభవించకూడదు. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చావో అంతే సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్. Thank you.